మీరు మనోజమే కదా? అవును. మిమ్మల్ని చూసిన వెంటనే నేను కనిపెట్టేశాను. నేనెవరని మీకు తెలుసా? వేణుగోపాల్ కదా, మీరు బాల. నేను పెళ్లిలో మాత్రమే చూశాను. ఇదేనండి నా సమస్య. నన్ను ఒకసారి చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళని ఎవరిని మర్చిపోను. దానికి అసలు అవకాశమే ఇవ్వను. అమ్మ కూర్చోండి, కూర్చోండి అమ్మా. మనోజ్ ఎక్కడా? వాడు ఆఫీస్ నుంచి రాలేదు. నేను వాడి ఆఫీస్కి వెళ్ళేసే వస్తున్నా. వాడు అక్కడి నుండి ముందే బయలుదేరిపోయాడు. పర్వాలేదు, నాకు జయసుధాతో మాట్లాడితే చాలు. వాడిక్కడ లేడు. లేదా? తనెక్కడికి వెళ్ళింది? వాళ్ళింటికి వెళ్ళింది. అయితే అన్ని విషయాలు మీకు తగ్గట్టే ఉన్నాయి. అవును, తను ఇక్కడే ఉందా లేదా ఇంకెక్కడైనా తీసుకెళ్లి కాపురం పెట్టాడా? ఎవరు? నా పిల్లాన్నే. బాల, తనని ఇప్పుడు రక్షిస్తోంది మీ కొడుకే కదా. మీరు తప్పుగా అనుకుంటున్నారు. బాలని మనోజ్ సొంత అన్నలా చూసుకుంటాడు. అలాగా? అది నాకు తెలియలేదే. మీరు ఒకటి చెయ్యండి, బాల దగ్గర నీ మొగుడు నేను తీసుకెళ్ళడానికి వచ్చాడని చెప్పండి. అసలు బాల ఇక్కడ లేదు. అయితే నా భార్య ఎక్కడుంది? అది నాకెలా తెలుస్తుంది? మీ కొడుక్కి తెలుసులే, వాడే తన ఎక్కడో దాచిపెట్టాడు. నాకు ఎలా తీసుకెళ్లాలో తెలుసు. మాట్లాడొద్దని చెప్పాను, ఇంకో మాట మాట్లాడాలంటే అయిపోతాడు. బాలా, బాలా, వేణు, బాలా, వేణు, నేను చెప్పిన మాట విను. నేను పిచ్చోడ్నే, నేను ఒక మెంటల్ పేషెంట్ని, సర్టిఫికెట్ ఉన్న పిచ్చోడ్నే. ఇప్పుడే మిమ్మల్ని చంపేసినా ఏ కోర్టు నన్ను శిక్షించలేదు. బాలా, బాలా, అయ్యో వేణు, బాలా, వేణు, బాలా ఇక్కడ లేదు. బాలా ఎక్కడుంది? మీ కొడుకు తీసుకెళ్ళి ఎక్కడ దాచాడో చెప్పండి. బాల ఎక్కడుందో వాడికి తెలీదు. నాకు తెలుసు, తనని నా ఇంట్లో నుండి తీసుకొచ్చింది మీ కొడుకే. నాకు తను కావాలి. బాలా, బాలా ఎక్కడుందో చెప్పండి. తెలీదు, నాకు తెలీదు. మీరు తప్పించుకున్నారు, మిగతా వంతా వాణ్ణి కనుక్కుంటాను. నీ భార్యని కాపాడే చోటు కాదు ఇది. తను అక్కడి నుంచి తీసుకెళ్ళింది నువ్వే కదా, తను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. నీ కక్క చెల్లి ఎత్ర కావాలా? నీ పిచ్చిని ఇవాళతో ముగిస్తావు. నువ్వు నీ ఫ్యామిలీ కలిసి తను ఏదో చేసి ఎంత నా పైన వేస్తున్నారా? బాలాని తీసుకెళ్ళింది నువ్వు, తను రాకుండా ఇక్కడ నుండి వెళ్ళరా. ఇంకొకసారి బాలా పేరు చెప్పి ఇక్కడికి వచ్చావనుకో నీ కాళ్ళు నరికేస్తానరా. నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. నరికేస్తానరా. అతని జోలికి నువ్వు వెళ్ళకరా. ముసలావుడా,
వీడికేం కాకూడదని దేవుడి దగ్గర తాను పెట్టుకో. ఇంకొక మాట మాట్లాడావు, కుక్కను కొట్టినట్టు కొడతాను నేను. బయటికి పోరా. రెండో భార్యగా నా పిల్లమే కావాలరా? అసహ్యంగా మాట్లాడతావా నేను? ఇదిగో ఇక్కడున్నాడే ఈ దరిద్రుడు. నా పిల్లాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచాడు. వదలండా, నాకు దొరకలేదు. ఇంటితో పాటు తీసుకెళ్ళండి, మేము చూసుకుంటాం. చెప్పేది వినండి. వదలండా, తిరిగి రాలేదనుకో నేను సరిగ్గా నిద్రపోనివ్వరా. గొడవ పడుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. సొంత భార్యని ఇంటికి పంపించేసి దాని పిల్లలతో కాపురం చేస్తున్నాడు ఈ కొడుకు. దయచేసి వాడిని క్షమించి వదిలిపెట్టు. ఏం జరిగినా మన పరువైపోతుంది. మీ అందరికీ తెలియాలని చెప్తున్నాడు. వీడున్నాడే లోపలికి వెళ్ళిన ఈ అమాయకుడు ఎందుకు పనికిరాడు? దత్తమ్మ నా భార్యని తీసుకెళ్లి ఎక్కడో రహస్యంగా దాచిపెట్టాడు. రే మనోజ్, నేను ఊరికే వదిలిపెట్టను. వద్దు మనోజ్. రే మనోజ్ తెరవరా, రే తెరవరా. రేపు పొద్దున్న కల్లా బాల నా ఇంటికి రాలేదనుకో నువ్వు ఏ భూమిలోనే ఉండవరా. బాలవన్నీ ఇందులో పాత ఫోటోసే ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కొత్త ఫోటో ఏమని ఇవ్వాలి? మ్యారేజ్ ఆల్బమ్ లో లేవా? అది ఫోటోగ్రాఫర్ దగ్గర నుండి ఇంతవరకు తీసుకోలేదుగా. ఇందులో మరీ పాతది కాకుండా ఒక ఫోటో తీ. దీన్ని ఓ కవర్లో పెట్టివు. మనోజ్కి కాల్ చేసావా? లేదు, మొన్న ఆ శ్రీదేవి గారు ఫోన్ చేశారు. నేను బాగా తిట్టాను. నువ్వెందుకు అనవసరంగా సమస్య సృష్టిస్తావు? నువ్వే ఏదో ఒకటి మాట్లాడి జైన్ అత్తారింటికి పంపించు. తను కొట్టి పంపించాడు కదా, తిన్నగా వచ్చి క్షమాపణ చెప్పి తీసుకెళ్ళమన్నాను. మనం ఇప్పుడు తన్ని ఫోర్స్ చేశామంటే ఇష్టం లేకపోయినా వెళ్ళిపోతుంది. అప్పుడు అతనికి పొగరు ఎక్కువ అవుతుంది. ఏం జరిగినా సిగ్గు లేకుండా తిరిగొస్తుందిలే అనుకుంటాడు. భర్తను వదిలి పుట్టింటికొచ్చిన అమ్మాయిని మనం ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. పైగా ఇది అద్దిల్లు. చిన్న విషయాన్ని పెద్ద చేసి ఆ తర్వాత తను శాశ్వతంగా అక్కడికి వెళ్ళనంటే ఏమవుతుంది? ఆ నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను. అయినా కూతుళ్ళ జీవితం మీద కొంచెమైనా మీకు శ్రద్ధ ఉందా? మీ మీదున్న కోపమే ఇప్పుడు ఆయన నా మీద తీర్చుకుంటున్నారు. అంటే నేనే తప్పులు చేశానా? తానేదో కోపంగా మాట్లాడాడని నువ్వు పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేస్తావా? ఏదో ఒకటి మాట్లాడానా? ఈయన బాలా ఊరికి వెళ్లిన విషయం నా దగ్గర దాచారు. ఎందుకు దాయాలి? తను నిజంగా బాలాన్ని చూసుండడు. ఇప్పుడు అటువైపన్నమాట. ఎవరెవరో ఏదేదో పరిమిత వెళతారు. అప్పుడు బంధువులు కదా అని చూస్తారు, మాట్లాడతారు. దాన్ని అపార్థం చేసుకోవడంలో అర్థం లేదు. ఏంటి, ఇన్ని రోజులు మనోజ్ మీద కోపంగా ఉన్నారు, ఇప్పుడేంటి? అతను చేసింది రైట్ అనిపిస్తోందా? నేను ఇక్కడే ఉంటే నానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే నన్ను ఇక్కడ నుండి పంపేయాలని చూస్తున్నారు. నువ్విక్కడ ఎన్ని రోజులైనా ఉండు, కానీ మీ మధ్య ఏ గొడవ లేకుండా కాంప్రమైజ్ అయ్యిరా. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకురాకుండా ఉంటే నీ జీవితానికి మంచిది. అయితే నేను అనుభవిస్తున్న బాధని మీతో ఏమీ చెప్పక్కర్లేదంతేనా? నేను మీ దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పాను, అయినా కూడా మీరొక్కసారైనా మాట్లాడారా? నా కూతుర్ని ఎందుకు కొట్టావని అడిగారా? లేదుగా. ఇప్పుడు మీకు బాలా కనిపించడం లేదన్న బాధ, కానీ నాకు తనే అన్నిటికీ కారణం అంటాను. నువ్విప్పుడు దేని గురించి దిగులు పడకు. ముందు బాల ఎక్కడుందో తెలుసుకోవాలి, ఆ తర్వాత నీ విషయం గురించి ఆలోచిద్దాం. ఇద్దరు పిల్లలు కలిసి నా మనశ్శాంతిని పాడు చేస్తున్నారు. ఒకరితేమో ఎక్కడికో వెళ్ళిపోయింది,
దాని గురించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇక నీ గొడవ తీర్చడానికి నేను కోర్టు మెట్లు ఎక్కాలా ఏంటి? మీ దగ్గర నుండి నేను ఎటువంటి సానుభూతి ఎదురు చూడలేదు. మీరు వెళ్ళండి, ముందు బాలను కనిపెట్టండి. కానీ నాకు మాత్రం నన్ను కొట్టి పంపించేసిన ఇంటికి తిరిగి వెళ్లే ఉద్దేశమే లేదు. నేనిక్కడ ఉండటం మీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి. ఇది నాకు నా బిడ్డకి సంబంధించింది కదా, నేనే చూసుకుంటాను. నేను బాలా ఫోటో తీసుకుని మీ స్టేషన్కే బయలుదేరాను. అయితే నేను రావక్కర్లేదు కదా? మీరు కొంచెం రండి, మీతో మాట్లాడాలి. ఏమేం సార్, తన గురించి ఏదైనా ఆచూకీ తెలిసిందా? చెప్తాను. మా పక్కనున్న స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ పెట్టి చూస్తుంటే అది బాలసుధానేమో అని మాకు అనుమానంగా ఉంది. తను అక్కడ ఉందా? మనం వెంటనే బయలుదేరి వెళదాం సార్. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఇప్పుడు చెప్పబోయేది మీరు మనోధైర్యంతో వినండి. ఏమేం సార్? తనకేదైనా ప్రమాదం? పక్కనుండ చెరువుల నుండి 3 రోజుల క్రితం చనిపోయిన శవాన ఒకటి బయటికి తీశారు. తను బాలా అని కన్ఫర్మా సార్? చెప్పిన వయసు, వేసుకున్న బట్టలు బట్టి అది బాలసుధా మృతదేహం అని మాకు అనుమానంగా ఉంది. డెడ్ బాడీని ఇప్పుడు మార్చురీలోనే ఉంచారు. మీరు కొంచెం మాతో పాటు హాస్పిటల్ దాకా రావాలి. అది బాలసుధా మృతదేహం అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ మా అమ్మాయి అయితే నేను ఎలా సార్? మీరు అలాంతా అనుకోకండి. 90% అది బాలసుధా అయ్యి ఉండకూడదని అనుకోండి. ఇంకా 10% కదా, అది మనం చూసి నిర్ణయిద్దాం. వెళ్దామా? కావాలంటే మీతో పాటు ఎవరైనా తోడుకు తీసుకురండి. మీ చిన్నబ్బాయి ఇక్కడే ఉన్నాడు కదా? అతను కాలేజీకి వెళ్ళాడు. మీ భార్యని తీసుకువెళ్దామా? విషయం ఆవిడికి చెప్పొద్దు. వద్దు సార్, ఇప్పుడు ఇది ఎవరికి తెలియదండి. నేను స్టేషన్ వరకు వెళ్ళొస్తాను. అక్కడ ఒక ఫామ్ సైన్ చేయాలి. నేను కూడా రావాలా? వద్దు, నేను వెళ్ళొచ్చేస్తాను. లోపలికి పదా.
అది ఎక్కడో చోట చావనీరా. కాని నువ్వెందుకు ఇలా కృంగిపై కూర్చున్నావు? ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ తను తప్పించుకుంది కదా, ఎక్కడని సమాచారం కూడా దక్కలేదు. ఓ, మనం వెతకాల్సిన చోటంతా వెతికేశాం. పోలీసులు కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వెతికేశారు. ప్రజలు ఎక్కిరిస్తారమ్మా. నాకు ప్రతిభ లేకపోవడం వల్ల భార్య పారిపోయిందని కదా మా అందరూ అనుకుంటారు. ఊళ్ళో వాళ్ళు మనల్ని పోషిస్తున్నారా? ముందు వాళ్ల పనులు చూసుకోమని చెప్పు. నీ జీవితంలోంచి తను ఎప్పుడు వెళ్ళిపోతుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇదిగో చూడరా, దానికంటే నీకు మంచి పిల్లని చూస్తాను. నీకు ఇంకో పని లేదామ్మా, నాకు తనే కావాలి బాలసుధ. అరే వేణు, అంత చేయి దాటిపోయింది, నువ్వెక్కడికైనా తప్పించుకొని ఏంటో నుంచో చూస్తున్నావు. మా ఇద్దరు రెండు జతలు బట్టలు ప్యాక్ చేసి పెట్టిపో. రే, నీ సుమేస్తా అంతా ఫోన్ చేసి మాట్లాడాను, నువ్వు వెళ్ళి త్వరగా బయలుదేరు, పోలీసు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఎందుకు? రే, బాలసుధ బాడీ చెరువులో దొరికింది. ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? దేశంలో నాకు తెలిసిన పోలీసు అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇన్వెస్టిగేషన్ ముగించి బాడీని మార్చురీలో పెట్టారట. రే, నువ్వు ఇలా విగ్రహంలో నుంచోకు. రే, పోలీసులు వచ్చేసరికి మనం తప్పించుకు పారిపోదాం. ఏంటో చూస్తూ నుంచో, నా వెళ్ళి డ్రెస్ ప్యాక్ చేయపో. కుదరనే కుదరదు, అందరూ కలిసి తన్ని చంపేసి తన శవాన్ని నదిలో పడేశారా? పోలీసులు రాణి అందరిని తీసుకొని వెళ్తారు. ముందుగా సాక్ష్యం చెప్పేది నేనే. ఇక్కడ జరిగిన దారుణాలన్నింటినీ చెప్తాను. అమ్మ కొడుకుల్లో ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. నువ్వు చెప్పింది నిజమారా? నేను ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్పడానికి నాకు ఏమైనా పిచ్చా? తర్వాత తను ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా చంపి ఆ చెరువులో పడేశారా ఏమీ తెలీదు. కానీ ఆ చెరువులో బాడీ దొరకటం మాత్రం నిజం. అందువల్ల మన మీద హత్య కేసు పట్ట ఇది అన్నిటికంటే భయంకరమైన నిజం. పందెం కోళ్ళులాగా మన పిల్లల్ని పెంచింది దీనికేనా? మన పిల్లలు ఇంత ఘోరంగా తయారవటానికి కారణం నువ్వే కదా. రే వేణు, నువ్వు మంచి నటుడువిరా, కానీ నువ్వు ఎప్పుడు జీవితంలో మంచి భర్తగా ఉండలేవురా. నువ్వు మంచి తండ్రిగా కూడా ఉండలేవు, ఎప్పటికీ నువ్వు ఒక మంచి కొడుగ్గా కూడా ఉండలేవురా. కానీ మంచిగా నటించగలవు. గర్భిణీగా ఉన్న పిల్లని చంపేసి చెరువులో పడేయటానికి ఏర్పాటు చేసి ఇంత పెద్ద దారుణం చేసి దాక్కున్న రాక్షసుడు నువ్వే కదా. కాకి, కుక్క, పురుగు, కోతి అని ఎన్నెన్ని జన్మలెత్తితేనేరా, నీలాంటి కొడుకుని కన్నందుకు నేను పరిహారం చేసుకోగలను చెప్పు. అనుభవించండి, ఇక రాబోయేది మొత్తం కలిసి అనుభవించండి. సతీష్ అన్న, తను ఎక్కడ? ఎవరు? బాలా. తన శవం ఏ మార్చరీలో ఉంటే నేను తన్ని చూడాలి. అరే, అది వద్దురా. నేను చూడాలి, నేను చూడాలి. వద్దు సార్, నేను చూడలేను సార్. జయచంద్ర గారు, ప్లీజ్, మీరు ఐడెంటిఫై చేయకుండా మా విచారణ పూర్తి కాదు సార్, మీరు రండి.